ఇది ఒక యుద్ధ కళ, ప్రాచీన విద్య. ఆయుధం లేకుండా శత్రువుని ఎదుర్కొనే కేరళ రాష్ట్ర సాంప్రదాయ నైపుణ్య శిక్షణ. ఇందులో రాటుదేలితే శత్రువును సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఆత్మరక్షణకు ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. కేరళలోని కలారిపయట్టు విద్యపై సిటీ న్యూస్ ప్రత్యేక కథ. కలోచరాంపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మరియు ఆదర్శ పాఠశాలలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో గత 15 రోజుల నుండి కేరళ సాంప్రదాయ కలారిపయట్టు యుద్ధ విద్యను విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. కలారిపయట్టు విద్య బాలరాముడు కాలం నాటిదని కేరళలో చెబుతారు. ఇందులో శిక్షణ పొందిన వారు ఎలాంటి ఆయుధం లేకుండా ఎదుటి వారిని సునాయాసంగా ఎదుర్కొని ఆత్మరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యుద్ధ విద్యను జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో, ఆదర్శ పాఠశాలలో, కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదివే విద్యార్థినులకు నేర్పిస్తున్నారు. 50 రోజుల పాటు విద్యార్థులకు ఈ శిక్షణ ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన ఈ ప్రాజెక్టును జిల్లాలో చేపట్టారు. ప్రత్యర్థికి ప్రజ్ఞవ్యూహం. కలారిపయట్టు విద్యను ఉత్తర కేరళలో వడక్కన్, దక్షిణ కేరళలో తెక్కన్ అని పిలుస్తారు. కన్యాకుమారిలో అగస్త్య ముని నుండి ఈ ప్రాచీన విద్య ప్రాముఖ్యతను ఉందని చెబుతారు. ప్రత్యర్థికి ప్రజ్ఞవ్యూహం ఏర్పాటు చేయడం కూడా ఈ విద్యలో ఒక భాగమే. మర్మకళ, మర్మశాస్త్రం కూడా ఇందులోకి వస్తాయి. మర్మ చికిత్స కూడా ఈ విద్యలో భాగంగానే ఉంటుంది. శత్రువును ఎదుర్కోవడమే కాదు, వారి ప్రాణం పోకుండా కేవలం నిర్వీర్యం చేయడానికి ఈ మర్మకళల్లో కొన్ని మెలకువలను ఇందులో ఇమిడి ఉన్నాయి. జంతు అనుకరణ విద్య. కలారిపయట్టు విద్య కేరళ సంప్రదాయ విద్య కాగా ఇది జంతువులను అనుకరించి యుద్ధం చేసే ప్రక్రియ. ఒకటి, ఒక్కో జంతువు ఒక రకంగా శత్రువును ఎదుర్కొనడంలో తమకున్న బలాన్ని ప్రయోగిస్తాయి. ఒక జంతువు కాళ్ళతో, మరొక జంతువు తొండంతో, ఇంకో జంతువు తమకున్న అవయవాలతో పోరాటం చేసి శత్రువులపై పైచేయి సాధిస్తాయి. సర్పం తన పడగతో శత్రువులపై దాడి చేస్తుంది. అదేవిధంగా కలారిపయట్టు యుద్ధ విద్య మొదట ఉంటుంది. దీన్ని కైపోరు అంటారు. ఒకరితో ఎలా పోరాటం చేయాలి, సామూహంగా వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ఇందులో ప్రాధాన్యంగా శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా ఎదుటి వారిని ఎదుర్కొనే ఈ సమయంలో అడుగులు కదపడడం కీలకమైంది. ఇదంతా మొదటి దశ శిక్షణలో ఉంటుంది. రెండవ దశలో ఆయుధంతో శత్రువును ఎదుర్కొనే విద్య ఉంటుంది. కరువడి నడువడి అని పిలుస్తారు. ఇందులో కర్రను ఆయుధంగా వినియోగిస్తారు. మూడో దశలో ఇనుము ముక్కు ఆయుధాలతో శత్రువును ఎదుర్కొని విద్య. ఇందులో కత్తి, డాల్, గద, బల్లెం, గొడ్డలి, కోటశిరం, జింక కొమ్ముతో తయారు చేసిన ఆయుధంతో యుద్ధం చేస్తారు. ఇందులో మానికూబ్ శత్రువు నుంచి రక్షించుకునే దాడి చేస్తున్నట్లు అవుతుంది. ఇందులో 10 రకాల ఆయుధాలతో శత్రువులపై పోరాటం చేయవచ్చు. ఈ సందర్భంగా శిక్షకుడు ఫ్రెషిక్ గెటక్ మాట్లాడుతూ, 50 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, శత్రువులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై కలారిపయట్టు విద్యలో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. గ్రీన్ ద్వారా శత్రువును సునాయాసంగా ఎదుర్కోవచ్చని, ఈ విద్య నేర్చుకోవడం వల్ల బాలికల్లో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని, కేరళ సాంప్రదాయ విద్య అయిన కలారిపయట్టు కీలకమైన మెలకువలు నేర్పుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ, కలారిపయట్టు విద్య నేర్చుకోవడం వల్ల ఎవరైనా మాపై దాడికి ప్రయత్నిస్తే మాకు మేము రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మా స్నేహితులపై ఎవరైనా దాడికి ప్రయత్నించినా మేము వెళ్ళి కాపాడవచ్చునని, ఈ విద్యను కేరళ నుంచి తీసుకువచ్చి పెద్దపల్లి జిల్లాలో నేర్పుతున్న జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ, కేరళ సాంప్రదాయ విద్యను కేరళ నుంచి పెద్దపల్లి జిల్లాకు తీసుకువచ్చిన కలెక్టర్ శ్రీ దేవసేనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడున్న కాలంలో బాలికలు, యువతులపై జరుగుతున్న దాడులను రక్షించుకోవడానికి ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. నా పేరు తేజస్విని, మాది టిఎస్ మోడల్ స్కూల్, మల్యాల్ పెద్దపల్లి, డిస్టిక్ కాల్వ శ్రీరాంపూర్ మండల్. మాకు కలారిపయట్టు అనే విద్యను నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో అమ్మాయిలకు
రక్షణ అనేదే లేదు. ఎవరైనా మా మీద, మా స్నేహితుల మీద దాడి చేసినప్పుడు మాకు ఈ కళ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం చేపట్టినందుకు శ్రీ దేవసేన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కళను కేరళ నుంచి తెలంగాణకు తీసుకొచ్చి మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మాత్రమే ఈ కళను నేర్పుతున్న మన జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా పేరు నందిని తేజ. మా శ్రీరాంపూర్ మల్యాల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. కళారిపట్టు విద్య మా స్కూల్లో నేర్పిస్తున్నారు. కేరళ నుండి పెద్దపల్లి జిల్లాలో ఈ కళని నేర్పిస్తున్నారు. ఈ విద్య నేర్చుకోవడం వల్ల మనం బయటికి వెళ్ళినా కూడా మనకి మన ఆత్మరక్షణ పెంచుకోవచ్చు. మన పైన దాడి చేసినా కూడా మనల్ని రక్షించుకోవచ్చు. మనల్నే కాదు, మా స్నేహితుల పైన కూడా దాడి చేసినప్పుడు వాళ్ళని రక్షించవచ్చు, మాకు మేము కూడా రక్షించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సొసైటీలో కళారిపట్టు విద్యని నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. కళారిపట్టు నేర్పిస్తున్న గణనీయులైన శ్రీ దేవసేన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరు డి సుజాత. మల్యాల ఆదర్శ పాఠశాల కల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లాలో నేను పీజీటీ తెలుగుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో వారం రోజుల నుండి, గత వారం నుంచి కళారిపాయట్టు అనే విద్యను విద్యార్థినులకు నేర్పించడం జరుగుతుంది. ఇది కేరళ సంప్రదాయ విద్య. ఈ విద్య ద్వారా విద్యార్థినులు తమను తాము రక్షించుకోవడమే కాదు, వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం కోసమని తీసుకురావడం జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులైనటువంటి శ్రీ దేవసేన గారు, ఎక్కడో కేరళలో ఉన్నటువంటి సంప్రదాయ విద్యను మన వరకు తీసుకొచ్చి ఆ విద్యార్థులందరి కోసం ఆలోచించి ఈ ప్రాజెక్టును చేపట్టడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ద్వారా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థినులందరూ లబ్ధి చేకూరుతుంది. అంటే వాళ్ళ లోపల వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటారు. అంతేకాకుండా ఎక్కడైనా వాళ్ళకి ఎటువంటి సమస్య అయినా ఎదురైనటువంటి సందర్భంలో వాళ్ళని వాళ్ళు ఆత్మరక్షించుకోవడానికి ఇది చాలా తోడ్పడుతుంది అని అనుకుంటున్నాను. విద్యార్థినులు కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని చక్కగా వినియోగించుకోవాలని మేడం గారు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని మన జిల్లాకు ముందుగా తీసుకొచ్చినటువంటి శ్రీ గౌరవనీయులు దేవసేన మేడం గారికి ప్రత్యేకంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలందరి తరపున, మహిళలందరి తరపున మరియు ఆడపిల్లలందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసుకోవాలి. Is helpful for girls, especially for the girls, as a self-defense purpose. This will help the girls to defend themselves from any age or any size of the opponent and uneven attack. This will also maintain the body of the body posture of any particular person who is practicing it. This will stretch the muscles and make the body fit and in a same posture, in a perfect posture. నా పేరు జయ శ్రీనివాస్, ప్రిన్సిపల్ టిఎస్ మోడల్ స్కూల్ మల్యాల్ శ్రీరాంపూర్. సో ఇక్కడ ఏదైతే కేరళ లోపల ఏదైతే కలరి విద్య ఉందో, సో అది ముఖ్యంగా ఆడపిల్లల ఆత్మస్థైర్యం పంపించడానికి రూపొందించిన కార్యక్రమం. సో ఈ కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ అయినటువంటి దేవసేన మేడం గారు ఏదైతే కేరళలోని నేర్పుకున్నటువంటి కలరి పట్టు విద్య పాఠశాలలో కూడా బాలికలకు నేర్పితే అది చాలా బాగుంటుందని ఒక మంచి ఆలోచనతోని మేడం ఈ ఆలోచన చేసి మన ప్రతి పాఠశాల లోపల బాలికలందరూ కూడా ఈ కలరపట్టు అనే విద్యను నేర్పుతున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లల మీద ఇది మన ఆగత్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఈ మగవారి ద్వారా జరుగుతున్నాయి కాబట్టి సో వాళ్ళని పారదోలడానికి ఈ విద్య అనేది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో వన్స్ అగైన్ కలెక్టర్ దేవసేన మేడం గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కలరేపట్టు అనే కేరళ ప్రాచీన విద్య కళను ప్రభుత్వ పాఠశాలలో నేర్పిస్తూ విద్యార్థుల లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నటువంటి శ్రీ దేవసేన గారు మన పెద్దపల్లి జిల్లాలోనే ఇటువంటి ఒక విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థుల లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ వారు భవిష్యత్తులో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే విధంగా వాళ్ళని తయారు చేస్తూ ఇటువంటి యుద్ధ విద్యను నేర్పుతున్నటువంటి కలెక్టర్ దేవసేన మేడం గారికి పిఆర్టీ యూనియన్ తరఫున, పిఎంటీ యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను.